ఫ్రెండ్తో గొడవ. నో నో, ఫ్రెండ్ వల్ల గొడవ కాదు కాదు, ఫైటింగ్ విత్ ఫ్రెండ్. టైటిల్ అనుకోవడానికి నాతో నేనే ఇలా గొడవ పడ్డాను అంటే, ఇంకా ఫ్రెండ్స్ అందులోనూ బెస్ట్ ఫ్రెండ్స్కి గొడవ అనేది సర్వసాధారణమైన విషయం. బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నావు, మళ్ళీ గొడవ అంటున్నావు. వై హా వై ఏసే అంటావా? అక్కడికే వస్తున్నా. ఫ్రెండ్స్ మధ్య ఫైట్స్ ఎందుకు వస్తాయి అంటే, ఎందుకంటే అందుకే. యాక్చువల్లీ నాకు తెలీదు, ఫ్రెండ్స్ మధ్య గొడవ రావటానికి పెద్దగా కారణాలు ఏమీ ఉండవు. ఇది కూడా ఒక రీజనా అన్న దాని గురించి కూడా గొడవ రావచ్చు. అంతెందుకు, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వినే ముందు కూడా నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్తో గొడవ పడి ఉండొచ్చు, ఆర్ విన్న తర్వాత పడతావేమో. ఆల్రెడీ గొడవ పడి కొన్ని డేస్ అయి ఉండొచ్చు, కానీ గొడవ అనేది మాత్రం పక్క. నేను చూసిన, నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్లో వాళ్ళ మధ్య గొడవ రావటానికి బేసిక్ రీజన్ పొసెసివ్నెస్. నీ ఫ్రెండ్ ఇంకొకళ్ళతో క్లోజ్గా ఉంటే నీకు నచ్చదు, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నీతో క్లోజ్గా ఉంటే నీ ఫ్రెండ్కి నచ్చదు. అది మెయిన్ రీజన్ ఫర్ ఎనీ గొడవ బిట్వీన్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చెప్పలేదు, చెప్పలేసుకెళ్ళలేదు, లేదా నా చెప్పలేసుకొని వెళ్ళావు లాంటి మారిపోయిన మసాలా దోశ టైప్స్ గొడవలు కూడా అవుతూ ఉంటాయి. ఈరోజు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏదైనా ప్లాన్ వేసుకున్నారా, పొరపాటున ఏంటి పొరపాటున అది రేపు మిస్ అయితే ఉంటుంది చూడు నా రాజా, వాట్ అ హైలైట్ గొడవ. నేను చెప్పింది చేయలేదు, నా కోసం చేయలేదు కానీ దానికోసం చేసావు. వాడితో వెళ్ళావు, వీళ్ళతో ఎక్కువ ఉంటున్నావు, నన్ను అడగలేదు, నాకు చెప్పలేదు, బ్లా బ్లా బ్లా. ఇలాంటి ఒక్కటేంటి 100 కారణాలు ఉంటాయి ఒక గొడవకి. షాపింగ్కి వెళ్ళినప్పుడు పొరపాటున వాళ్ళు సెలెక్ట్ చేసింది తీసుకోలేదా, ఇంకంతే మొహంలో కలర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. పోనీ చదవలేదు అని చెప్పి ఎక్కువ మార్క్స్ వచ్చాయా, అప్పుడు అంతే రిపీట్. ఇది కేవలం అమ్మాయిలే ఇలా ఉంటారు అని కాదు, అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ అయినా అబ్బాయి అబ్బాయి అయినా అంతే. రీజన్స్ వేర్ అయి ఉండొచ్చు కానీ గొడవ మాత్రం కామన్. ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ గొడవ పడకుండా ఉన్నారు? మేమున్నాగా అని నువ్వు అనుకుంటున్నట్టయితే మీరు వేరే లెవెల్ బ్రో, హ్యాపీగా ఉండండి మామా. చెప్పాలి అంటే ఫ్రెండ్స్తో ఫైట్స్ ఉండాలి, ఫ్రెండ్స్ మధ్యన ఫైట్స్ ఉండాలి. అసలు గొడవ అవుతేనే కదా ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా తెలుస్తుంది. అందులో మళ్ళీ రక్తాలు వచ్చేలాంటి గొడవలు కాదు, ఏళ్ల తరబడి మాట్లాడుకోకుండా ఉండేలా అస్సలు కాదు. కొట్టుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలి. కలిసి ఉండి కొట్టుకోవడం కంటే దూరంగా ఉండి హ్యాపీగా ఉండటం బెటర్ ఏమో కదా అన్న సుత్తి సూత్రాలు చెప్పకు. దూరంగా ఉన్నాక ఇంకా కలిసి ఉండటం అనే కాన్సెప్ట్ ఎక్కడిది? కంప్లీట్లీ లాజిక్లెస్యా. ఇప్పుడు బచ్చా బాలక గొడవలు అనిపించినా ఒక టైంలో తలుచుకొని నవ్వుకోవడానికి బాగుంటాయి. నీ ఫ్రెండ్తో నీకే విషయంలో గొడవ అయింది? తర్వాత కాంప్రమైజ్ అయ్యారా? ఎలా, హౌ? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. టాటా.